రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ సంఘాల సమైక్య ప్రత్యేకంగా ప్రచురించిన రక్షణ చట్టం ప్రతులను తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ కె కుమార్ ఆవిష్కరించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ చాంబర్లో జరిగిన కార్యక్రమనందు కుమార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు ప్రాణరక్షణ కోసం రహదారి ప్రయాణంలో భద్రతా ప్రమాణాలు నియమాలు పాటిస్తే వారి కుటుంబానికి సంరక్షణ కలుగుతుందన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాలతో బాటుగా రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కలిగే సమాచారంతో చైతన్యం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంఘం కార్యదర్శి హెచ్ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ వినియోగదారుల సంఘం అనుబంధ కమిటీగా విశాఖ తిరుపతి కాకినాడ నగరాల్లో స్థానికంగా స్మార్ట్ సిటీ ట్రాఫిక్ సలహా సంఘాన్ని నియమించి ప్రతి నెల మొదటి ఆదివారం సమావేశం జరిగే విధంగా నిర్వహణ చేపట్టనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు, స్మార్ట్ సిటీ కన్స్యూమర్ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరు శ్రీనివాసరావు, చెత్తజల్లు వీరభద్రరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా స్మార్ట్ సిటీ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కార్యదర్శి హెచ్ఎస్ రామకృష్ణ గారు ప్రత్యేకంగా వినియోగదారుల రక్షణ చట్టం అనేటువంటి పుస్తక ప్రతుల్ని 30,000 పుస్తకాలు ప్రచురణ చేసి వాటిని ఆవిష్కరించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ యొక్క రహదారిలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలనేటువంటి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి విషయాలు క్రోడీకరించి ఆ ముద్రణ చేసినటువంటి పుస్తకాలను ఈ రోజున జిల్లా అడిషనల్ ఎస్పీ కె కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించి వాటిని ప్రభుత్వ కార్యాలయాల్లో అందరికీ కూడా హెచ్ఎస్ రామకృష్ణ గారు, కొమ్మూరు శ్రీనివాసరావు గారు అందజేయడం జరిగింది. ఇప్పుడు రహదారి భద్రత అంటే రోడ్డు బాగోలేదు, రోడ్లన్నీ కూడా ప్రభుత్వాలు చేయాలి, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయాలు. అయితే ఏంటంటే మన యొక్క ప్రాణరక్షణ కోసం మన హెల్మెట్ ధరించడం అనేటువంటిది, ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేటువంటిది, నో పార్కింగ్ అనేటువంటిది ఆచరించడం, ఇటువంటి అన్నిటికీ కూడా మనం మన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే కనుక మనకి ప్రాణరక్షణతో పాటుగా కుటుంబ సంక్షేమం కూడా ఏర్పడుతుంది. ఆ విధంగా అందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ని అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాల్ని పాటించాలని చెప్పేసి జిల్లా అడిషనల్ ఎస్పీ కె కుమార్ గారు కూడా ఉద్ఘాటించారు. దీని మీద ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంగా స్మార్ట్ సిటీ కన్సూమర్స్ ఫెడరేషన్ త్వరలో కాకినాడలో ఏర్పాటు చేయడానికి రామకృష్ణ గారు చర్యలు తీసుకోవడం పట్ల కాకినాడ పౌర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది.